రామయ్యంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే ప్రతి విద్యార్థిని విద్యార్థులకు కోవిడ్ నివారణ వ్యాక్సిన్ ఇప్పించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం కళాశాలలో వైద్య ఆరోగ్య శాఖ జాతీయ సేవా పథకం సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వ్యాక్సిన్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ కళాశాలలో చదువుతున్న 350 మంది విద్యార్థులకు వ్యాక్సిన్ వేయించడం జరిగిందని తెలిపారు. 15 నుంచి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కళాశాలలో విద్యార్థులు భౌతిక దూరం పాటిస్తూ తరగతులకు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. కళాశాలల్లో 2 రోజుల పాటు వ్యాక్సిన్ శిబిరం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ సిద్ధిరామరెడ్డి, జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి బాలప్రకాష్, పిహెచ్యు సత్యమ్మ, ఆరోగ్య సిబ్బంది నిర్మల, ఆశా వర్కర్లు నాగలక్ష్మి, లక్ష్మి, కళాశాల సిబ్బంది మల్లేశం, శ్రీదేవి, మాదేవి, శ్రీనివాస్, అశోక్, బాబురావు, బాలాగౌడ్, నర్సింగ్ లూగౌడ్, శ్రీశైలం, రాములు పాల్గొన్నారు. 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం కోవాక్సిన్ వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా గవర్నమెంట్ హై స్కూల్ ఇచ్చినాము, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీ ఇచ్చినాము. స్కూల్ బయట ఉన్న పిల్లలు కూడా ఎక్కడ ఉన్నా కూడా వచ్చి తప్పకుండా ఎక్కడ ఇస్తున్నారని తెలుసుకొని మీరు వచ్చి వ్యాక్సిన్ తీసుకోగలరని మనవి. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ముందుకొచ్చే వ్యాక్సిన్ చాలా ఉన్నది. మా డిఎంహెచ్ సారు ఆర్డర్స్ ప్రకారము, గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు ఎక్కడ ఉన్నా వ్యాక్సిన్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలని మనం. నా పేరు సత్యమ్మ అండి, నేను పిహెచ్ఎన్ పిహెచ్ఎ దొంగలదారు. మరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 15 నుంచి 18 సంవత్సరాల విద్యార్థులకు ఇన్నటి నుంచి వారికి అనుమతి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే వైద్య సిబ్బంది వారితో మా కళాశాలలో ఉన్నటువంటి దాదాపుగా 300 మంది విద్యార్థులకు ఈరోజు మరియు రేపు వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. సో విద్యార్థులందరూ కూడా నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. వారందరికీ ఉదయమే వ్యాక్సిన్ యొక్క ఇంపార్టెన్స్ను, ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలను వివరించడం జరిగింది. దానివల్ల పెద్ద సంఖ్యలో విద్యార్థులందరూ కూడా ఈరోజు వ్యాక్సిన్ తీసుకున్నారు.